హలో ఎవరివన్, వెల్కమ్ టు మాధురి డైట్ ప్లాన్. ఈ వీడియోలో స్ప్రౌట్స్ యొక్క ఉపయోగాలు, అలానే ఈజీగా స్ప్రౌట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్ప్రౌట్స్ అంటే మొలకలు. గింజల నుండి మొలకలు తయారయ్యే క్రమంలో వాటిల్లోని సంక్లిష్ట పిండి పదార్థాలు తేలికగా జీర్ణమయ్యే విధంగా మారుతాయి. మొలకల్లో గింజల కన్నా కూడా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. బయో అవైలబిలిటీ పెరుగుతుంది, అంటే న్యూట్రియంట్స్ శరీరానికి అందే విధంగా మార్చబడతాయి. బి కాంప్లెక్స్ విటమిన్ సి కోవలోకి వస్తాయి. ప్రోటీన్ క్వాలిటీ కూడా బాగా పెరుగుతుంది, అంటే మొలకల నుండి అన్ని రకాల అమైనో యాసిడ్స్ శరీరానికి లభిస్తాయి. అమైనో యాసిడ్స్ 9 రకాలు ఉంటాయి. ఇవి అన్నీ ఉంటే దాన్ని కంప్లీట్ ప్రోటీన్ అంటాము, అంటే గుడ్డులాగా అన్నమాట. కానీ ఎగ్స్ లో పీచు పదార్థం ఉండదు, అదే మొలకల్లో అయితే ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. అలానే హెల్దీ ఫ్యాట్స్ అంటే పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలానే స్ప్రౌట్స్ లో చాలా ఇంపార్టెంట్ వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను రిమూవ్ చేసి క్యాన్సర్ నుండి కాపాడతాయి. మొలకలు బ్లడ్ షుగర్ ను, కొలెస్ట్రాల్ ను, బీపీని తగ్గిస్తాయి. మొలకలు వచ్చే క్రమంలో వీటిల్లోని సంక్లిష్ట పదార్థాలన్నీ కూడా సింపుల్ గా మారి డైజెషన్ ఈజీగా అవ్వడానికి ఉపయోగపడతాయి. అలానే గింజల్లో ఉండే యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ అయిన ఫైటేట్స్, ఫైటిక్ యాసిడ్ లాంటివి బాగా తగ్గుతాయి. అలానే వీటిలో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉండి మిగిలిన న్యూట్రియంట్స్ అన్ని కూడా ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి చాలా ఉపయోగపడతాయి. మామూలు గింజల్లో కన్నా మొలకల్లో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అందువల్ల చిన్నపిల్లలకు వీనింగ్ ఫుడ్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. విటమిన్ సి తో పాటు వీటిలో ఏ, బి మరియు ఈ విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. బయోటిన్ అండ్ ఫాస్ఫరస్ అమౌంట్స్ కూడా పెరుగుతాయి. బయోటిన్ జుట్టు బాగా పెరగడానికి, ఫాస్ఫరస్ కాల్షియం అబ్జర్ప్షన్ కి ఉపయోగపడతాయి. దీనిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచి హార్ట్ ను హెల్దీగా ఉంచడానికి సహాయపడతాయి. మొలకల్లో సమృద్ధిగా ఉండే పొటాషియం బీపీను తగ్గిస్తుంది, బాడీలో ఇమ్యూనిటీని పెంచుతుంది. సమృద్ధిగా ఉండే విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది, క్యాన్సర్స్ నుండి కాపాడతాయి. మొలకలు బాడీని ఆల్కలైజ్ చేసి క్యాన్సర్స్ రాకుండా కాపాడతాయి. ఆల్కలైన్ డైట్స్ ఫాలో అయ్యేవారు వీటిని యూజ్ చేసుకోవచ్చు. మొలకల్లో ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఈ ఫోలిక్ యాసిడ్ ఎంతో ఉపయోగపడుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని, అతిగా తినే అలవాటు ఉన్న వారిని కంట్రోల్ చేయడానికి ఇవి వాడుకోవచ్చు. స్ప్రౌట్స్ వేడి వాతావరణంలో త్వరగా తయారవుతాయి. చల్లని వాతావరణంలో స్ప్రౌట్స్ తయారు చేసుకుంటే ఈకోలై అనే బ్యాక్టీరియాతో కంటామినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే స్ప్రౌట్స్ రెడీ అయ్యాక తప్పకుండా శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. మొలకల్ని మనం పోహా, శాండ్విచ్, ఉప్మా మొదలగు వాటి తయారీలో వాడుకోవచ్చు. అలానే కూరల్లోనూ, సూప్స్ తయారీలోనూ, సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు పెసలు, బఠానీ మొలకలు ఎలా చేసుకోవాలో చూద్దాం. పెసలు, బఠానీలను వేరువేరు గిన్నెల్లో ఒక కప్పు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఎక్కువ నీళ్లు పోసుకొని కనీసం 10 గంటల పాటు నానబెట్టాలి. ఈ విధంగా నానబెట్టడం వల్ల ఇవి త్వరగా మొలకలు వస్తాయి. 10 గంటల తర్వాత బాగా నానిన పప్పులను కడుక్కొని నీరు వంపేయాలి. పెసలు అప్పటికే చిన్న చిన్న మొలకలు వచ్చి ఉంటాయి. బఠానీలో అయితే మొలకలు రావడానికి కొంచెం సమయం పడుతుంది. వీటిని బాగా కడిగి నీరు వంపేసిన తర్వాత ఒక చిల్లుల గిన్నెలో కానీ, లేకపోతే మామూలు స్టీల్ గిన్నెలో కానీ వేసి ఈ విధంగా మూత పెట్టుకోవాలి. 4 గంటలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. చిల్లుల గిన్నెలో అయితే కలపాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా ఇంకొక రోజు ఉంటే మొలకలు పూర్తిగా వస్తాయి. బఠానీలు అయితే నానబెట్టుకున్న తర్వాత కడిగేసి మూత పెట్టి ఫ్రిజ్లో పెట్టేస్తే 5-6 రోజుల్లో మొలకలు వచ్చేసి ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఇప్పుడు స్ప్రౌట్స్తో చాలా ఈజీగా గోధుమ రవ్వ పొంగల్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక్కొక్కరిని గ్యాస్ మీద పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, గుప్పెడు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి 1 అంగుళం అల్లం ముక్క, 1 స్పూను మిరియాలు కూడా వేసి వేయించాలి. దీనికి 1 గ్లాసు పెసలు మొలకలు వచ్చినవి తీసుకోవాలి. 1/2 గ్లాసు బఠానీ మొలకలు వేసి కలిపేసి 4 గ్లాసుల నీళ్లు పోయాలి. దీనికి 1.5 టీ స్పూన్ ఉప్పు వేసి ఎసరు మరిగిన తర్వాత 1 1/2 గ్లాసు గోధుమ రవ్వ, 1 గుప్పెడు కొత్తిమీర వేసి కుక్కర్కి మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నాలుగు
నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక పావు గంట రెస్ట్ ఇచ్చి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సూపర్ హెల్దీ, న్యూట్రిషియస్, టేస్టీ రెసిపీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.